Hello friends, andariki namaskaram. Welcome back to Derangula Mahesh Telugu YouTube channel. Government ki sambandhinatvanti kachithamaina nijamaina information kosamaithe mana channel ni aithe subscribe cheskondi. Ikkada red color lo subscribe button undi kada, ee subscribe button pai nokki subscribe cheskondi. Alage notification kosam pakkane vache ganta kotti all ani pettukunte ilanti updates anni kuda meeku eppatikappudu aithe uchitanga telustu untayi. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రభుత్వ పథకాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి అయితే మన ఛానల్లో చాలా మీకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఫైనల్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే నాకు కాల్ మీ ఫర్ అనే యాప్ ద్వారా ఫోన్ చేయండి ఈ యాప్ ప్లే స్టోర్ లో రెడీగా ఉంది కాబట్టి మీకు ఇంకా ఎవరికైనా డౌట్ అనేది ఉంటే ఇళ్ల పట్టా వచ్చిందా లేదా అనేసి నాకు కాల్ మీ ఫర్ అనే యాప్ లో ఫోన్ చేసి నాతో మాట్లాడి స్టేటస్ అనేది మీరు తెలుసుకోవచ్చు అన్నమాట హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డేరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఖచ్చితమైన నిజమైన ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్రింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ బటన్ పైన క్లిక్ చేసి మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలాగే గవర్నమెంట్కి సంబంధించి కానీ గవర్నమెంట్ పథకాలకు సంబంధించి కానీ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే పక్కనే వచ్చే గంట అనేది కొట్టి ఆల్ అని పెట్టుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు ఉచితంగా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోలో మనం టిడ్కో ఇళ్లకు సంబంధించి అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి గురించి అయితే మాట్లాడుకుందాం ఇక్కడ చూడండి ఇళ్ల పట్టాలు మరియు టిడ్కో హౌస్ పంపిణీ చేయాలనేసి అయితే ధర్నాలు అయితే చేయడం జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం అలాగే ఈ ధర్నా అయిన తర్వాత ఏంటంటే ముందుగా మేము ఈ జిల్లాలో పంపిణీ చేస్తామనేసి అయితే చెప్పడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ అనేది చేయొద్దు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి తెలియజేయండి మన ఛానల్ ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రమే చూడండి అలాగే మీకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఫైనల్ లిస్ట్లో అలాగే టిడ్కోకు సంబంధించి ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో అని మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ అనే యాప్ ద్వారా ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట మీ స్టేటస్ అనేది మీకు ఇళ్ల పట్టా వచ్చిందా లేదా లేకపోతే టిడ్కో హౌస్ వచ్చిందా లేదా అని తెలుసుకోవచ్చు అనమాట ఈ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో ఉంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని డేరంగుల మహేష్ అని సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్లో ఐకాన్ అయితే వస్తుంది అక్కడ నుంచి మీరు నాకు నేరుగా ఫోన్ చేసి అయితే మాట్లాడి మీ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు మనం ముందుగా ఈ టిడ్కోకు సంబంధించి మనకు లబ్ధిదారులకు గృహాలను ఇవ్వాలి అనేసి అయితే ఒక అర్జీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రభుత్వానికి అది దాని గురించి అయితే మాట్లాడుకుందాం గత ప్రభుత్వంలో మద్దూరుపాడు వద్ద నిర్మించిన టిడ్కో ప్రకా గుహాలను లబ్ధిదారులకు తక్షణం ఇవ్వాలని మన భారత కమ్యూనిటీ పార్టీ అయితే మనకు ధర్నా అయితే చేయడం జరిగిందనమాట మనకు ధర్నా అనంతరం ఆర్డీఓ గారికి అయితే వినతిపత్రం కూడా అందజేయడం జరిగింది మనకి ఇక్కడ చూసుకుంటే మనకు గత ప్రభుత్వం కావలి పట్టణంలో ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించిన న్యూస్ అనమాట ఇల్లు లేని నిరుపేదలకు హౌస్ ఫర్ ఆల్ పథకం కింద లబ్ధిదారులను గుర్తించి వారి పేర్ల మీద సుమారు 2200 ఇళ్ళు పూర్తి చేసి సుమారు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు వాటి పని లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు ఇళ్ల కోసం లబ్ధిదారులు లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి ప్రభుత్వానికి కట్టి ఉన్నారని తెలిపారు ఇల్లులోని నిరుపేదలు తమ ఇళ్లకు బాడుగులు చెల్లించలేక తెచ్చిన అప్పులు తిరిగి కట్టలేక నివాసించేందుకు సొంత ఇల్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఇక్కడ ఏంటంటే మనకు వీళ్ళు చెప్పింది కరెక్ట్ పాయింటే మనకేంటంటే టిడ్కోకు సంబంధించి కానీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కానీ మన ఆశలన్నీ కూడా ఆశలుగానే మిగిలిపోయాయి మనకేంటంటే ఎద్దో ఇస్తాం ఇద్దో ఇస్తాం అదో విధంగా అయిపోయిందనమాట పట్టాలకు సంబంధించి కానీ టిడ్కోకు సంబంధించి కానీ మనకేంటంటే ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించిన న్యూస్ కాబట్టి మనకు 2200 ఇళ్ళు అయితే పూర్తి చేశారంట 2 సంవత్సరాలు అయిపోయిందంట పూర్తి అయ్యి కూడా కానీ ఇంకా కూడా లబ్ధిదారులకు ఇవ్వకపోవడం వల్ల ఈ లబ్ధిదారులు అనేవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంటి అద్దెలు కట్టుకోలేక అల్లాడుతున్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఏంటంటే వాళ్ళు ఇంటి అద్దెలు కూడా చెల్లించలేక ఏ పని లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఖచ్చితంగా ఈ లబ్ధిదారులకైతే ఇల్లు అయితే కేటాయించేయండి ఈ టిడ్కోకు సంబంధించినటువంటి ఇల్లు అయితే ఇచ్చేసి వారిని ఆదుకోవాలనేసి అయితే మనకి ఇక్కడ డిమాండ్ అయితే చేయడం జరిగింది మన ఆర్డీఓ గారికి కూడా ఒక ధర్నా నిర్వహించి ఒక వినతిపత్రం కూడా అందజేయడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేదల ఇళ్ల కోసం పోరుబాట అనేసి అయితే ఇంకొక న్యూస్ అయితే పడడం జరిగింది మనకేంటంటే ఇది కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి న్యూసే పేదలకు వెంటనే ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని కోరుతూ
మనకు సింహపురి పౌర సమాఖ్య పౌరబాట పట్టింది అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మనకు 2 ఏళ్ల క్రితం పొట్టి శ్రీరాములు నెల్లూరు జనార్దన్ రెడ్డి కాలనీ వద్ద నిర్వహించినటువంటి 4800 ఇళ్లను పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకైతే పిలుపైతే ఇచ్చారంట. మనకేంటంటే గత ప్రభుత్వంలో ఏంటంటే మనకు హౌస్ ఫర్ ఆల్ అనే పథకం కింద చాలా వరకు టిడ్కో ఇళ్ళను అయితే మనకు పేదవాళ్ళకైతే కేటాయించడం జరిగింది. కొన్ని చోట్ల నిర్మాణాలు అనేవి పూర్తి అయిపోయాయి, కొన్ని చోట్ల అయితే నిర్మాణాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. సో నిర్మాణం పూర్తి అయిపోయినటువంటి వాటినైనా లబ్ధిదారులకు ఇచ్చేయాలి అనేసి అయితే ఎక్కడికక్కడైతే ధర్నాలు అయితే చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అయితే ఈ ధర్నాలు అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటికి కూడా మేము తాళాలు అనేవి వేస్తాం. ఈ స్థలాలు ఇల్లు అప్పగించకపోతే అనేసి అయితే ఇక్కడ పేదలకు ఇల్లు పంపిణీ చేయకుంటే నేతల ఇళ్లకు తాళాలు వేసే పరిస్థితి వస్తుందని రాష్ట్ర పౌర సమాఖ్య నేతలు అయితే హెచ్చరించడం జరిగింది. దానికి సంబంధించిగా మనం బ్రీఫ్గా న్యూస్లోకి వెళ్ళినట్లయితే గత ప్రభుత్వం హౌస్ ఫర్ ఆల్ పథకంలో నిర్మించిన ఇళ్లను అర్హులైన లబ్ధిదారులందరికీ పంపిణీ చేయాలని కోరుతూ శుక్రవారం మనకు పెద్ద ఎత్తున అయితే పేదలందరూ కూడా కదిలొచ్చారు అనేసి అయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే పడడం జరిగింది. అప్పులు చేసి లబ్ధిదారులు వాటా చెల్లించారని 2 ఏళ్ల నుంచి పంపిణీ చేయకపోవడం ఏమిటనైతే నేతలు అడగడం జరిగిందనమాట ప్రభుత్వాన్ని. ఎందుకు ఈ ఇళ్లనైతే కంప్లీట్ అయిపోయిన వాటినన్నా కూడా పంపిణీ చేసేయాలి కదా, ఎందుకు ఇట్లా పెండింగ్ పెట్టుకుని ఉన్నారు? చాలామంది ఏంటంటే ఇంటిలో ఉన్నటువంటి బాడుగులు అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు అయితే పడుతున్నారు, అప్పులు తెచ్చి డీడీలు కూడా కట్టడం జరిగింది. ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది అనేసి అయితే మనకు ముఖ్యమంత్రి గారికి అయితే తెలియజేయడం జరిగిందనమాట. పేదలకు ఇల్లు స్వాధీనం చేసి రుణాలు మాఫీ చేస్తామన్న మాటను మర్చిపోయారనేసి అయితే ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ నిందించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం నుంచి ఏ రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. దీనికి సంబంధించి ఏంటంటే ఈ ధర్నాలు అనేవి నిర్వహించిన తర్వాత మనకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేత రూప్ కుమార్ యాదవ్ గారు అయితే ఇళ్లను అతి త్వరలోనే పంపిణీ చేస్తామనేసి అయితే న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. స్థానిక జనార్దన్ రెడ్డి కాలనీ సమీపంలో నిరుపేదల సొంతింటికలను సొంతం చేసేందుకు హౌస్ ఫర్ ఆల్ పథకంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గారు అయితే మనకి ఇక్కడ తెలపడం జరిగిందనమాట. ఇళ్ల నిర్మాణంలో చదరపు మీటర్కు 20,000 నిరుపేద ప్రజల నుంచి దండుకున్నారని విమర్శించారు. ఈ లోపాలను సరిదిద్ది త్వరలోనే లబ్ధిదారులకు అందించే విధంగా తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు. మనకు ఇళ్ల నిర్మాణంలో అవినీతి అయితే జరిగింది. ఒక్కొక్క చదరపు మీటర్కి అయితే 2,000 రూపాయలు అయితే పేదల నుంచి వసూలు చేసుకున్నారు. ఇదంతా కూడా తప్పిదాలు అయితే ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా సరిచేసి త్వరలోనే ఇళ్లనైతే పంపిణీ చేయడానికైతే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అనేసి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ప్రతిపక్ష పార్టీ నేతలు కోర్టులను అడ్డం పెట్టుకుని ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడం వల్లనే జాప్యం జరుగుతుందన్నారు. ఈ విధంగా ఇబ్బంది అయితే పెడుతున్నారు. మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి కానీ ఇళ్లకు సంబంధించి కానీ మనకు కోర్టుల్లో కేసులు ఇవి అవి వేసి ఇబ్బంది అయితే పెడుతున్నారు పేదవాళ్ళను. కాబట్టి ఈ లోపాలు అయితే చాలా ఉన్నాయి. వీళ్ళకైతే చదరపు మీటర్కి అయితే 2,000 రూపాయలు అయితే అక్రమంగా వసూలు చేసుకున్నారు. ఇవన్నింటినీ కూడా సరిదిద్ది త్వరలోనే లబ్ధిదారులకైతే ఈ ఇళ్ళనైతే అందిస్తామనేసి అయితే ఈ ధర్నాలు అవి జరిగిన తర్వాత మనకు వైసీపీ నేత గారు అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సరే చూద్దాం, వేచి చూద్దాం. అద్దో ఇదో అంటున్నారు కానీ ఇచ్చేదైతే ఉండదు. చూద్దాం ఇస్తారో ఎవరో. మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి కానీ ఇళ్లకు టిడ్కోకి సంబంధించి కానీ న్యూస్ ఇదన్నమాట. ఈ వివరాలని చెప్పడానికి నేను ఈ వీడియోని చేశాను. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అయితే తెలుస్తూ ఉంటాయి.